హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ గోరుముద్దకి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లో యూజ్ చేసే వాటితోనే వెరైటీగా స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. రెండు బంగాళదుంపలు ఉంటే చాలండి, హెల్దీగా ఈజీగా ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి బంగాళదుంప పువ్వుల కోసం రెండు బంగాళదుంపలను తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి పీల్ తీయకుండానే ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన ముక్కలను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉడికించుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం నీళ్లు పోస్తున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కుక్కర్ను స్టవ్ వెలిగించి స్టవ్పై పెట్టుకుంటున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి, బంగాళదుంపలు ఉడికిపోతాయి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసుకుంటున్నాను. కుక్కర్ మూత తీసాక ఒక 10 మినిట్స్ అలా వదిలేశాను. కొంచెం చల్లారాక చూడండి, ముక్క మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పీల్ తీసుకొని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అన్ని ముక్కలకి చక్కగా పీల్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ముక్కల్ని పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తితో చక్కగా స్మాష్ చేసుకుంటున్నాను. స్మాష్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లోకి 1 కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా. తర్వాత రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ను యాడ్ చేస్తున్నాను. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి. 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటినీ చక్కగా కలుపుకుంటున్నాను. వాటర్ అవసరమైతేనే కొంచెం యాడ్ చేసుకోవాలి, బంగాళదుంప తడి సరిపోతుంది. చూడండి, పిండి ముద్ద ఈ విధంగా రెడీ అయిపోయింది. మన ఇంట్లో బత్తాయి జ్యూస్ తీసేది ఉంటుంది కదండి, అది తీసుకుంటున్నాను. దానిపైన ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా నూనెను అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దను ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని దీనిపైన వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేశాం కాబట్టి మనకి ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. చూసారా, ఒక మంచి ఫ్లవర్ షేప్లో అయితే మనకి వచ్చేసింది. ఇంట్లో ఉండే వాటినే యూజ్ చేసి చక్కగా ఫ్లవర్ షేప్ని అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు దీని లోపల భాగానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం చక్రాల గిద్దెలో పిండి పెడతాం కదా, అదే విధంగా ఈ విధంగా పిండి అనేది పెట్టుకుంటున్నాను. దీన్ని రివర్స్ తిప్పి అలా తట్టగానే షేప్ లాగా చక్కగా మనకి పడిపోతుంది. మనం ఒక వస్తువును ఉపయోగించే 2 రకాల షేపులను అయితే తయారు చేసుకున్నాము, ఫ్లవర్ షేప్ ఒకటి, ఒకటి కోన్ షేపు. పిండి మొత్తాన్ని ఇదే విధంగా కొన్ని ఫ్లవర్ షేప్లోను కొన్ని కోన్స్ షేప్లోను చేసుకున్నాను. చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకుంటున్నాను. దీంట్లోకి 3 గ్లాసుల నీటిని పోసుకున్నాను. దీనిపైన వడబుట్ట, చిల్లులు బేషన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్ షేపుల్ని దీనిపై పెట్టుకుంటున్నాను. ఆవిరి మీద ఉడికిస్తున్నాను. ఇలా ఫస్ట్ ఫ్లవర్స్ అన్నిటినీ పెట్టుకొని కోన్స్ని పక్కన ఉంచుకున్నాను. దీనిపైన ఒక మూతను పెట్టుకున్నాను. 10 మినిట్స్ వీటిని మగ్గిస్తే సరిపోతుంది, ఆవిరి వచ్చేస్తుందండి. ఆవిరి మీద చక్కగా ఉడికిపోతాయి. చూడండి, బంగాళదుంప పువ్వులు చక్కగా ఉడికిపోయాయి. టూత్పిక్తో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉడికినాయా లేదా అని. చూడండి, టూత్పిక్కి ఏమాత్రం అంటుకోలేదు, చక్కగా ఉడికిపోయాయి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఫ్లవర్స్ అన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక కోన్స్ను ఉడికించుకోవాలి కదా. ఇప్పుడు గిన్నెలో 1/2 గ్లాస్ వాటర్ని మళ్ళీ పోసుకుంటున్నాను. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోన్స్ అన్నిటినీ 1 బై 1 ఈ విధంగా అమర్చుకుంటున్నాను. మూత పెట్టి 10 మినిట్స్ ఉడికిస్తే ఇవి కూడా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఆవిరి వస్తుంది. మూత తీసి చూస్తున్నానండి, చక్కగా ఉడికిపోయాయి. వీటిని కూడా ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకుంటున్నాను లోపల ఏమన్నా పచ్చిగా ఉన్నదా అని. టూత్పిక్కి ఏమీ అతుక్కోలేదంటే చక్కగా ఉడికిపోయినట్టేనండి. వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా చాలా ఈజీగా హెల్దీగా బంగాళదుంప పువ్వుల్ని కోన్స్ని మనం చేసేసుకోవచ్చు.
టొమాటో కెచప్ను కానీ సాస్ను కానీ సైడ్ డిష్గా వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఉంది కదా వీడియో, అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.